జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకము అప్పుడు అర్జునుడు చెప్పింది చెప్పినట్టుగా శ్రీకృష్ణ భగవానుడు చేస్తూ ఉన్నాడు ఏం చెప్పాడు అర్జునుడు కృష్ణ నా రథాన్ని తీసుకొని వెళ్ళి రెండు సేనల మధ్యలో నిలుపు అన్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మ కూడా అదే విధంగా అర్జునుడు చెప్పింది చెప్పినట్టుగానే అర్జునుడి యొక్క రథాన్ని రెండు సేనల మధ్యలో నిలిపాడు ఈ విషయాన్ని భావన చేస్తూ మనము అర్జునుడి యొక్క స్థానములో కూర్చున్నట్టుగా శ్రీమద్భగవద్గీతను భగవానుడు మనకే నేరుగా ఉపదేశం చేస్తున్నట్టుగా భావన కొనసాగిస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం ఏవముక్తో హృషికేశో గుడాకేసేనా భారత సేనయో స్థాపయిత్వా రథోత్తమం ఊ ఈ శ్లోకంలో నుంచి మనం గమనించి పాటించాల్సినటువంటి మంచి మాట మనము మంచి పనులు చేస్తూ ఉంటే భగవంతుడు మనము అడిగింది అడిగినట్టు చేస్తాడు అడిగింది అడిగినట్టు ఇస్తాడు శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఆరు అరవై తొమ్మిది శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ చెప్పినటువంటి మాటలు ఏం చెప్పాడు కృష్ణుడు నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో మామేకం శరణం వ్రజ ఏడవనే ఏడవకు మా శుచహా నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తుణ్ణి చేస్తా నా శ్రీమద్భగవద్గీతను నేను నీకు చెబుతూ ఉన్నటువంటి ఈ భగవద్గీతను మిగతా భక్తులందరికీ తెలియచేస్తూ ఉండు అట్లా చేస్తే నువ్వంటే నాకు చాలా ఇష్డబవుతావు ఇప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుడికి రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నేను మంచి పనులు మాత్రమే చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్క కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను నువ్వు ఉపదేశించినటువంటి శ్రీమద్భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత గ్రంథానికి తల వంచి నమస్కరిస్తూ నిగమకల్పతరోర్గళితం కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకమహర్షిలవారికి తల వంచి నమస్కరిస్తూ ఎం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీమన్నారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షికి సాష్టాంగ నమస్కారము చేస్తూ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరేత్ సూతమహర్షి సౌనకాది మహర్షులందరికీ కూడా నారదుడికి వ్యాసుడికి మధ్యలో జరిగినటువంటి సంభాషణను చెబుతూ ఓ మహర్షులారా ఇక మహర్షికి తన పూర్వజన్మ వృత్తాంతాన్నంతటిని కూడా చెప్పి నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వ్యాస మహర్షి సరస్వత్యాం ఆశ్రమ తటే సమ్యాప్రాస సరస్వతీ నది పశ్చిమ తీరములో ఉండేటటువంటి సమ్యాప్రాసము అనేటటువంటి పేరుతో ఉన్న ఒక ఆశ్రమంలో వ్యాస భగవానుడు నిశ్చలంగా కూర్చున్నాడు ఆచమనం చేశాడు మనస్సుని ఏకాగ్రపరుస్తూ ఉన్నాడు అక్కడ ఆశ్రమంలో చాలా రేగు వృక్షాలు ఉన్నాయి ఆ వృక్షాలని బదరీ అంటారు బదరీ వృక్షాలు బదరీ షండమండితే అంతటా ఆశ్రమమంతా బదరీ వృక్షాలతో నిండిపోయి ఉంది కనుక అట్లాంటి బదరీ వృక్షాలతో నిండిపోయినటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యాసుడికి ఇంకొక పేరు వచ్చింది దానివల్ల ఏమని బాధరాయణుడు అని కూడా అంటారు వ్యాస మహర్షిని అయితే ఆ వ్యాస మహర్షి ఆ ఆశ్రమంలో నిర్మలమైనటువంటి మనస్సుతోని పరమపురుషుణ్ణి దర్శిస్తూ ఉన్నాడు శ్రీమన్నారాయణుణ్ణి దర్శిస్తూ ఉన్నాడు కేవలం పరమపురుషుణ్ణే కాకుండా ఆ పరమపురుషుడి ఆధీనములో ఉండేటటువంటి ఈ ప్రకృతినంతటిని కూడా అర్థం చేసుకుంటూ ఉన్నాడు వ్యాసమహర్షి అప్పుడు తనకేం తట్టిందంటే ఈ ప్రకృతి ప్రభావము మన మీద పడకుండా ఉండాలి అనంటే శ్రీమన్నారాయణుడి మీద పరమ పురుషుడి మీద శ్రీకృష్ణ భగవానుడి మీద మనకి ప్రేమ కలగటమే ఒక్కటే మార్గము మనకి ఎంతెంత భగవంతుని మీద ప్రేమ భక్తి ప్రపత్తి కలుగుతుందో ఏర్పడుతుందో దానివల్ల మన మీద ప్రకృతి ప్రభావము పడకుండా చేసుకోగలము అయితే ఈ భగవంతుని మీద మనలో ఏర్పడాల్సినటువంటి ప్రేమను భక్తిని లోకానికి తెలియచేయాలి అని నిర్ణయం చేసుకుంటూ ఉన్నాడు వ్యాసమహర్షి ఆ రకంగా ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు స భాగవతీం కృత్వా భాగవత సంహితను శ్రీమద్భాగవతాన్ని రచించటం కోసమని వ్యాసమహర్షి బాదరాయణుడు సిద్ధపడుతూ ఉన్నాడు బాదరాయణుడికి తెలుసును ఈ భాగవతాన్ని వింటే పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణుని మీద భక్తి కలుగుతుంది ప్రేమ కలుగుతుంది ఆ భక్తి ఆ ప్రేమనే మనలో ఏర్పడేటటువంటి ప్రకృతి ప్రభావం చేత ఏర్పడేటటువంటి శోకాలని భయాలని తొలగిస్తాయి ఇదంతా నిశ్చయపరుచుకున్నాడు భగవానుడు నిర్ణయం చేసుకొని అప్పుడు భాగవతాన్ని వ్రాసాడు వ్రాసిన తర్వాత ఆ శ్రీమద్భాగవతాన్ని ఆ వ్యాస భగవానుడు తన కొడుకైనటువంటి శ్రీ సుఖ మహర్షుల వారికి ఉపదేశం చేశాడు అని సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ కూడా శ్రీమద్భాగవత రచన ఏ రకంగా సాగిందో చెప్పిన తర్వాత అప్పుడు సౌనకాది ఋషులంతా అడుగుతూ ఉన్నారు సుఖ సూతమహర్షిని ఓ మహానుభావా సుఖ మహర్షికి వ్యాసుడు భాగవతాన్ని ఉపదేశం చేశాడు అని అంటున్నారు కదా మరి శ్రీశుకుల వారేమో పుట్టినప్పటి నుండి కూడా ఆయన పరబ్రహ్మ మీదనే మనస్సును ఏకాగ్రపరిచి ప్పుడు బ్రహ్మానందములోనే ఉండేటటువంటి వాడు కదా శ్రీసుఖ మహర్షి ఆయనకి ఇతర విషయముల మీద ఏమాత్రము దృష్టి సోకనే సోకదు కదా అట్లాంటి శ్రీసుఖ మహర్షికి భాగవతాన్ని వినటం అనేటటువంటిది ఏ రకంగా ఏర్పడింది ఏ రకంగా శ్రీమద్భాగవతాన్ని మహర్షి ఇష్టపడ్డాడు అని శౌనకాది మహర్షులందరూ కూడా సూతుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు వారేం చెప్తారో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ గురు कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेवसमुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता वोकटवाध्यायमु इरवैनालगवश्लोकम् एवमुक्तो हृषिकेशो गुडाकेशेना भारत सेनयोः उभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् श्रीमन्नारायण वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण